ఏం పచ్చడేం కాదు తినడానికి నేను ఈ రోజు లంచ్ కోసం వెజ్ తడకా చేయబోతున్నాను సో వెజ్ తడకా కోసం గ్రీన్ మూంగ్ ఉంది కదా ग्रीन मूंग दाल पेसरपप्पु अंटाम कदा दानिनि नेनु रात्रि नुंचि दानि पेट्टेसानु नेनु इप्पुडु कुकर लोने कोंचेम उप्पु इंका कोंचेम नूने वेसेसि दानिकि उडकबेट्टडानिकि वदिलेस्तानु नूने एंदुकंटे अदि बयटिकि तुल्लुकुन्न उंटुंदि वाटर अंता सो इप्पुडु विसिल् वेसेस्तानु ओक 4 5 स्लो हाफ एन अवर कोसम उडिकिंचेस्तानु अंड इप्पुडु मानिया हिंदी सुलेख माला रासुकुंटुंदि हिंदीलो उंटुंदि कदा अक्षरं अवि रासुकुंटुंदि प्रस्थानिकि నిన్న రాయలేదు కదా హోంవర్క్ పెన్సిల్ బాక్స్ తీసుకోలేదని సో ఇవాళ కూర్చొని రాసుకుంటాను కూర్చొని అప్పుడే కూర్చొని పోయినా సాయంత్రం రాగా నేను అండ్ నేను ఇక్కడ నా లంచ్ కి వచ్చాను మా అన్నయ్య కోసం కూడా అటుకులు పాయసం చేస్తాను అది ఇక్కడ తినిపిస్తాను స్థానానికి వెళ్ళాడు ఇప్పుడు వారికి తినిపించేస్తాను అండ్ మాది ఇవాళ సుక్కా రొట్టి ఇంకా వెజ్ తడక అవుతుంది గ్రీన్ ముందాది సో తడక ఒకసారి అలాగే ప్రాసెస్ పెట్టేసాను తర్వాత ఇంకా తడక ప్రాసెస్ చేస్తాను నెమ్మదిగా టీ తాగిన తర్వాత ఇప్పుడు ఇంకా 10:30 అవుతుంది సో నెమ్మదిగా స్టార్ట్ చేస్తాను అన్నమాట గ్రీన్ ముందాలు ఉంది కదా అది మాది ఉడికిపోయింది చూడగలుగుతారు మీరు బాగా పేస్ట్ అయిపోయింది అయిపోతుంది స్మాష్ చేసేస్తే సో ఇది ఉడికిపోయింది ఇప్పుడు నేను దీనికి కర్రీ చేస్తాను తడక కోసం ఇక్కడ ముగ్గురు నూనె వేస్తాను ఇప్పుడు ఇందులో నేను ఆవాలు ఇంకా జీలకర్ర వేసేస్తున్నాను ఎండుమిరపకాయ కూడా వేస్తాను అని ఇక్కడ టికెట్ ఆట ఆడుకుంటుంది మరి డబ్బులా ఒబ్బో ఇది క్యాష్ అది బిలియన్ ట్రిలియన్ బాబాయ్ ఎన్ని జీరోలుంటే నాకు కూడా తెలియదు సూపర్ ఎంజాయ్ చేసుకో ఓకే ఎంజాయ్ చేసుకో ఇప్పుడు ఇందులో కట్ చేసి ఉంచిన ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను రెండు మూడు ఉల్లిపాయలు కట్ చేస్తాను కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు అంటే బాగా టేస్టీగా వస్తుంది జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను స్టోర్ బాటిల్ షాప్ నుంచి కొని తెచ్చింది మీకు అంటే ఫ్రెష్ గా గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు నా దగ్గర స్టోర్ బాటిల్ ఉంది కాబట్టి నేను స్టోర్ వేసేస్తున్నాను కొంచెం ఎక్కువ అయ్యే నాకు క్వాంటిటీ తగ్గట్టుగా వేసుకోండి నేను రోజంతా కోసం చేస్తున్నాను వేస్తాడు కాబట్టి నాది క్వాంటిటీ కొంచెం ఎక్కువ సో కొంచెం ఎక్కువ వేస్తున్నాను నేను సో కొంచెం కారం పొడి ఇంకా పసుపు వేసేసాను మిక్స్ చేసుకున్నాను బాగా ఉల్లిపాయల్లోనే అన్ని వేస్తే మసాలాలు బాగా కలిసిపోతుంది దాని తర్వాత నేను టమాటాలు వేస్తాను ఇందులో కొంచెం నేను ధనియాల పౌడర్ ఇంకా గరం మసాలా అది కూడా వేసేస్తాను మసాలాలు అన్ని మిక్స్ అయిపోయింది గరం మసాలా ఇంకా ధనియాల పౌడర్ ఇవన్నీ వేసాను మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇందులో నేను కట్ చేసి ఉంచిన టమాటాలు కూడా వేసేస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు మోమెంట్ మా అన్నయ్య ఫ్యాషన్ ఐ విష్ను వీస్ ఉంది చాలా హ్యాపీగా చాలా బాగున్నారు నేను కూడా చాలా బాగున్నాను కొంచెం నీరసంగా ఉన్నాను బట్ యా బాగున్నాను ఎందుకంటే ఒంట్లో కొంచెం బాగాలేదు మంత్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సో దాని ఒంట్లో బాగాలేదు ఇప్పుడు నేను కూర పెట్టేసాను ఆల్రెడీ కదా అండ్ ఈ లోపల నేను ఇప్పుడు చపాతీలు కాల్ చేస్తాను సో సైమల్టెన్స్ రెండు అయిపోతుంది కూర్చొని రౌండ్ రౌండ్ చేసుకుంటున్నారు ఇప్పుడు నేను ఇందులో చపాతీలు వచ్చేస్తాను మసాలా అన్ని ఫ్రై అయిపోయింది అండ్ ఇప్పుడు నేను ఉడికి ఉంచిన గ్రీన్ మూంగ్ దాల్ ఉంది కదా ఇది మొత్తం అందులో వేసేస్తాను ఉప్పు ఆడి వేసేసాను కాబట్టి ఉప్పు నేను టేస్ట్ చేసిన తర్వాత లాస్ట్ లో వేస్తాను వేస్తానికి ఓన్లీ ఇప్పుడు మిక్స్ చేసేసి వదిలేస్తాను ఉడికించి ఉండడానికి ఇది ఏకంగా మసాలాతో పాటు మిక్స్ అయిపోతుంది దాని తర్వాత నీళ్ళేసి ఎంత కావాలో కన్సిస్టెన్సీ దాని తగ్గట్టుగా పోసుకుంటాను సో వేస్తాను ముందు మూత వేసేసి వదిలేస్తాను స్క్వేర్ సైజ్ చపాతీలు వస్తేనే మమ్మీ ట్రయాంగిల్ షేప్ వస్తారు బెడ్స్ తడక రెడీ అయిపోయింది దానిపైన నేను ఇప్పుడు గార్నిష్ చేస్తాను ఒక సూరి మెత్తి ఉంటుంది కదా దాంతో గార్నిష్ చేస్తాను ఇప్పుడు వదిలేస్తాను ఇలా మూతేసేసి స్మెల్ సూపర్ గా వస్తుంది అండ్ నా చపాతీ కూడా కాల్చడం అయిపోయింది వాణి అక్కడ కూర్చొని యాపిల్ తింటుంది విత్ దేంతో స్క్యూర్ తో అండ్ స్క్యూర్ తో యాపిల్ తింటుంది ఎవరైనా టూత్ పిక్ తో తింటా కానీ ఫోక్ తో తింటారు మేడం గారు స్క్యూర్ తో తింటున్నారు యాపిల్స్ హోటల్ ఇది హోటలా ఓకే గుడ్ ఎంజాయ్ నీ హోటల్ బిల్ ఇచ్చేయాలి మరి ఫ్రూట్ సాలడ్ కాస్ట్ 500 రూపీస్ ఇచ్చేయాలి నువ్వు డబ్బులంతా ఓహో చూడండి కార్డ్ ఇచ్చిన నేను మొత్తం కార్డ్ తీసుకుంటాను నేను మా అన్ని అత్త పాటు ఆడుకుంటున్నా అక్కడ చూసుకొని ఇలా చూసుకుంటే అలా చూసుకుంటున్నాను నేను ఇక మా అన్ని ఆడుకుంటున్నావు వస్తాడు రికార్డ్ చేస్తున్నాను వస్తాడు చూడు నా చేస్తున్నాడు కర్టన్స్ అన్ని హాయ్ హాయ్ హాయ్
మమ్మీ ఇక్కడ కూర్చొనేమో సలాడ్ కోసం కట్ చేస్తున్నారు. అదే పక్క దగ్గరికి వెళ్తున్నాను, చూస్తాను ఏం చేస్తున్నాను అంటున్నారు. వన్ ఓ క్లాక్ అయిపోతుంది, ఇప్పుడు మా అన్నికి తినిపిస్తాను. సో వాడికి అన్నం అన్ని కలిపేసి తీసుకొని వెళ్తే అది తింటాడు. ఇప్పుడు బాబుకాయని తెలిపిస్తాను. గౌతమ్ గారు గౌతమ్ 2 o'clock. సో మమ్మీ డాడీ తమ్ముడు ఇంకా మా అన్న కూర్చున్నారు తినడానికి. వాళ్ళు తినేస్తారు, నేను తినాను కదా. సో వాళ్ళు తినేస్తారు, నేను ఇంకా బాబుకాయ కొడుకు పెట్టేశాను. వాడికి కూడా ఫుడ్ పెట్టేశాను ఆల్రెడీ, తిన్నమైపోయింది. సో మాన్య తినేసిన తర్వాత తమ్ముడు వచ్చేస్తారు. తమ్ముడు వచ్చేస్తే ఇక్కడ వాళ్ళు పట్టుకొని కూర్చుంటారు, నేను పైకి వెళ్ళిపోతాను. నా టీ ఇంకా బిస్కెట్ పెట్టుకొని కొంచెం నేసం తగ్గి ఇంకా బెటర్గా ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు రాయాలి, తల కింద జెల్ తెచ్చుంటారు రాయాలి. సో నిన్న వెంటనే డ్రై అయిపోయింది, కానీ అంతా జిడ్జిడ్డుగా అనిపిస్తుంది. మార్నింగ్ మామ కట్టేసరికి ఏం లేట్ చుట్టుకోదు. ఇప్పుడు కూడా చూడాలి, ఒకసారి రాస్తాను, లైట్ కూడా రాసుకుంటాను. 2:30 అయింది, నేను పైకి వచ్చాను మాన్యాన్ని తీసుకొని. అండ్ మాన్య చపాతి ఇంకా వెజ్ తడక తింది. నేను ఆబ్వియస్లీ నా టీ ఇంకా సలాడ్ తెచ్చాను బిస్కెట్తో పాటు. సో అది తింటాను అండ్ రెస్ట్ తీసుకుంటాను. అండ్ మాన్య కోసం ఒక పార్సల్ వచ్చింది, ఆర్డర్ చేశాను నేను దశమి కోసం, అంటే విజయదశమి కోసం, మన దసరా కోసం అని మాన్య కోసం డ్రెస్ ఆర్డర్ చేశాను. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తాను ఎలాగుంది ఏంటి అని. అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. ఈ మధ్యలో అన్ని అమెజాన్ నుంచి ఆర్డర్ చేస్తాను, ఎందుకంటే కరోనా కదా బయటికి వెళ్ళకపోతున్నాము. సో అన్ని అమెజాన్ నుంచి ఆర్డర్ అవుతుంది నాకు. ఇంతకు ముందు వరకు డ్రెస్ ఏదైనా కొనాలంటే కంపల్సరీ వెళ్ళి కొనేదాన్ని. ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి నాకు ఇంకా బయటికి వెళ్ళి కొనాలని అలవాటు పోయింది. ఇంకా ఎంతసేపు ఇంట్లో కూర్చోవడం, ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవడం వచ్చేయడం. సో చూసుకుంటాను అండ్ ఐజెల్ కూడా అప్లై చేసి పడుకుంటాను. సో ఒక 1/2 hour రెస్ట్ తీసుకుంటాను. 2:30 అవుతుంది కదా, 3 o'clock అలా రెస్ట్ తీసుకుంటాను. అండ్ మళ్ళీ అక్కడ సింగింగ్ చేసుకొని నా ట్రైపోర్డ్తో పాటు ఆ ట్రైపోర్డ్ పాడైపోతుందా, నీ మైక్ పాడైపోయిన పంత పడుతుంది, పాడవద్దంట. నా ట్రైపోర్డ్ మైక్ చేసేసుకుంది, ముందు టీ తాగేస్తాను. వేరు నిన్న కూడా చల్లారిపోయింది, వాళ్ళు చల్లారిపోతే బాగోదు. ఇంకా వేరే ముందు టీ తాగేస్తే కొంచెం ఫ్రెష్గా ఉంటాను. ఈరోజు మీకు చెప్తాను ఇది ఎలా మీకు యూజ్ చేయాలి. ఇక్కడ ఇక్కడ ఓపెనింగ్ ఉంటుంది, ఇక్కడ దీన్ని ఓపెన్ చేయాలి. ఇంకా ఇది ఉంది కదా, ఇక్కడ ఇలాంటిది ఉంటుంది, ఓపెన్ చేయండి ఇది. అండ్ ఇలాంటి గ్రీన్ కలర్ ఉంటుంది, దాన్ని మీ ఏదో ఒకటి ఫింగర్ని తీసుకొని ఎక్కడ మీకు ఎక్కువ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి అక్కడ పెట్టేది. ఎందుకంటే దీంట్లో కొంచెం అంటే మొత్తం ఆర్గానిక్ ఉంది. ఒక వీక్ తర్వాత చూడొచ్చు మీకు ఇది కలర్స్ మార్చిందా లేదా మీ మిర్రర్లో. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎలా నచ్చిందో ప్లీజ్ చెప్పండి. 5:10 అయిపోయింది, నేను ఇంకా మనీ లేచిపోయాము. అండ్ మనీ అంటే జస్ట్ ఇప్పుడే లేచింది మనీ. కూడా ఫేస్ చూడండి ఎలాగుంది, సీ హర్ ఫేస్. ఇప్పుడే లేచింది, సో బాగా పైకి పంపిస్తుంది. పద పద పైకి వెళ్ళాలి, 5 o'clock అయిపోయింది కదా. ఒక 1 hour టికెట్ అయిపోతుంది, సో మళ్ళీ కిందకు వచ్చేయాలి. సరే, నేను ఇప్పుడు మ్యాడ్ మీదకి వచ్చాను అండ్ పట్టుకుంటుండే. నేను పట్టుకున్నాను, నేను ఇది పా అని పట్టుకున్నాను, కిల్లి పట్టుకున్నాను. మమ్మీ వాళ్ళు నిన్న వెళ్ళారు కదా పెళ్లి పార్టీకి, సో కిల్లి తెచ్చారు. మమ్మీ జనరల్గా కిల్లి తినరు, మాన్య తిందు. సో వాళ్ళిద్దరూ నా కోసం తెచ్చారు, డాడీ తినేస్తారు కానీ మాన్య ఇంకా మమ్మీ వాళ్ళు తినరు. సో వాళ్ళు ఒక్కొక్క కిల్లి తీసుకొని వచ్చారు నా కోసం. నేను వెళ్ళలేదు కానీ నాకు కిల్లి అంటే పిచ్చి ప్రాణం. స్వీట్ పాన్ నాకు చాలా ఎక్కువ ఇష్టం. హైదరాబాద్లో చైతన్య ఫుడ్ కోర్ట్ కిందన ఒక పాన్ షాప్ ఉంది, నాగి నా కోసం ఒక్కొక్కసారి తెస్తూనే ఉంటారు. అక్కడ ఒక పాన్ కాస్ట్ 35 rupees 40 rupees. సో అక్కడ నాగి తెస్తూనే ఉంటారు నాకు, నా కోసం అక్కడ నుంచి. సో నాకు పాన్ అంటే గొప్ప ఇష్టం, గొప్ప సరదా. అందులో వాళ్ళిద్దరు వెళ్ళారు కదా, నేను ఎలాగ వెళ్ళలేదని నా కోసం పాన్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు నేను పాన్ తిన్నాను, నిన్న ఒక పాన్ తిన్నాను, మమ్మీ తెచ్చిన పాన్ నేను తినేసాను. అండ్ మానే తెచ్చిన పాన్ ఇప్పుడు తింటాను, చాలా చాలా బాగుంది. సో నేను తినేస్తాను ఇప్పుడు ఫస్ట్ ఎప్పి ఎప్పి ఎమ్మీ ఎమ్మి పాన్, సూపర్ పాన్. 6:30 అవుతుంది అని నేను ఇప్పుడు కిందకి దిగుతున్నాను. మళ్ళీ యాజ్ యూజువల్గా టీ తాగేసి కాసేపు పోయాక మళ్ళీ పైకి వస్తాం. మాకు చాలా వేడిగా ఉంది, మీ పెద్ద కాలే లేదు. ఫస్ట్గా యాజ్ యూజువల్ వస్తాము. సో లెట్స్ సీ, నైట్ మార్చేస్తాను బికాస్ ఫుల్ హ్యాండ్ స్లీవ్స్ నాకు నచ్చట్లేదు. సో నైట్ మార్చేసి చేంజ్ చేసుకుని టీ తాగేస్తాను. ఇప్పుడు 10:45 అయిపోయింది అండ్ మేము పైకి వచ్చి ఒక 1 hour అయిపోయింది ఆల్రెడీ. నేను ఇప్పుడు దాకా మా అన్నయ్యకి హెయిర్ కోమ్ చేశాను, ఎందుకంటే హెయిర్ కోమ్ మెస్సీ మెస్సీ అయిపోయింది, జిడ్జిడ్డిగా ఏదో చిప్ చిప్ అయిపోయింది పూర్తిగాను. చెమట కాలిపోయి జుత్తంతా పిచ్చిదాలా తయారైంది. సో ముందు ఆ పని చేశాను అండ్ అది చేసిన తర్వాత చూడండి ఏం తీసుకొని వచ్చాను,
ఏం పచ్చడేం కాదు తినడానికి, పచ్చడి అనుకోకండి. దీన్ని పచ్చడి అని అన్నారు అనుకున్నారంటే నేను చచ్చిపోతాను. పచ్చడి కాదు అస్సలు పచ్చడి, గోరింటాకు. సో ఇప్పుడు గోరింటాకు పెట్టుకుని 10:45 అయిపోయింది నాకు టైం, నేను రోజంతా పని పని పనిలో అయిపోతుంది. సో ఇప్పుడు కొంచెం టైం దొరికింది, కాసేపు చిన్న ఏదో ప్రిసర్ రాసేసుకుంటాను, గోరింటాకు రాసేసుకొని అప్పుడు ఎడిటింగ్ కూడా చేయాలి. ఇంకా నాకు ఎదురొచ్చేస్తుంది, నా కళ్ళు మూతలు వెళ్ళిపోతుంది, అంతా ఎదురొచ్చేస్తుంది. అండ్ మన కూర్చొని హోంవర్క్ రాసుకుంటుంది, బేబీ చైర్ మీద తాడ పెట్టుకొని కూర్చుంది. మీకు చూపిస్తాను రాసిన తర్వాత ఎలా కూర్చొని రాసుకుంటాము. రాసు 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 నెక్స్ట్ జల్లి హిందీ రాసుకుంటుంది, హోంవర్క్ ఇంకా స్టిల్ ఉంది బాకీ. సో హిందీ రాసుకుంటుంది. ముందు నేను ఈ లోపల ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ లో గోరింటా పెట్టేస్తాను, అండ్ దెన్ ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాను. నేను గోరింటాకు పెట్టేసుకున్నాను, చూడండి ఎలా పెట్టుకున్నాను. ఉన్న కొంచెం పెసరోజులకి అది మొత్తం పెట్టేసుకున్నాను, ఇంకా అలా సర్దేశాను. నేను మాన్యా ఆల్రెడీ డిజైన్ వారు పెట్టింది కదా, సో మాన్యాకి ఇంకా వద్దంట, అది డిజైన్ పాడైపోతుందని. సో ఇట్స్ ఓకే, నేనే పెట్టేసుకున్నాను. నెలకు మమ్మీ చేతితో డిజైన్ మెహందీ ఉంది, మాన్యా చేతితో డిజైన్ మెహందీ ఉంది, నా చేతిలో అసలు ఏమీ లేదు. సో దొరికింది గోరింటా కదా, చందమామ చిన్న చిన్న బొట్ట బొట్టులు స్టిక్కర్స్ అవన్నీ పెట్టేశాను ఇందులో. ఇంకా నువ్వు చేసి ఇప్పుడు నేను ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాను. నేను మానే తన హోంవర్క్ రాసుకుంటుంది ఇంకాను. మానియా అని తన నాకు నా ఐలో మసాజ్ మానియా చేస్తుందంట, ఎందుకంటే నేను మెహందీ రాసుకున్నాను కదా. నన్ను మెహందీ నేను లెఫ్ట్ హ్యాండ్ లో రాసుకున్నాను, రైట్ హ్యాండ్ ఖాళీ ఉందంటే వద్దు వద్దు నేనే మసాజ్ చేస్తానంట. సో ఇవాళ మాన్యా నాకు ఐ మసాజ్ చేస్తుంది. సో నేను వెయిట్ చేస్తున్నాను, మాన్యా హోంవర్క్ అయిన తర్వాత అది ఐ మసాజ్ చేస్తుంది. అండ్ ఒకవేళ అయితే బ్యాక్ లో రోల్ అని కూడా రాస్తుంది. సో 11:00 అయిపోయింది ఆల్రెడీ, హాఫ్ అన్ అవర్లో మోస్ట్లీ ఐ థింక్ కొంచెం ఆరితే ఆరుతుంది. లెట్స్ సీ, పడుకొని ముందు తీసేస్తారు ఎందుకంటే మొహం అంతా నిన్న ఇంకా నేర్చేసరికి చేతితో తక్కువ ఉంటుంది, మొహం అంతా ఎర్రగైపోతుంది నాకు బొట్టుల్లాగా. సో తీసేసి పడుకుని పోతాను, నేను ఉంచుకొని పడుకోను, బెడ్ అంతా అయిపోతుంది అవసరం గాను. మానేది బేబీ చైర్ ఇది, నేను ఇంకా నాగి కొన్నాము ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఐ థింక్ 4 ఇయర్స్ బ్యాక్ కొన్నాము, 4-5 ఇయర్స్ బ్యాక్ కొన్నాము. ఇది ఇక్కడే మమ్మీ వాళ్ళ దగ్గర వదిలేసాను, ఎందుకంటే మాని ఒకసారి ఇక్కడ చిన్నప్పుడు కూర్చోలేదు, దానికి చిన్న చైర్ ఉండేది కాదు కాబట్టి. సో ఇది 450 దగ్గర పడి, ఇది పెద్దవాళ్ళు కూడా కూర్చోదు, చిన్నవాళ్ళ కోసమే కాదు మేము కూడా కూర్చుంటే మా బరువు కూడా కాస్తుంది, అంత స్ట్రాంగ్ చైర్ ఇది. సో మాన్యా తెచ్చుకుంది ఇప్పుడు రాసుకోవడానికి, కింద కూర్చొని రాసుకుంటే మేడం గారికి మోకాలు నొప్పి వస్తుంది, కాళ్ళు నొప్పి వస్తుంది అని అందులో కూర్చొని రాసుకుంటుంది. మాన్యా ఇప్పుడు నాకు మసాజ్ చేస్తుంది, ఐ కింద రాస్తుంది, ఇంకా కొంచెం రాయి మాన్యా, ఎక్కువ రాస్తే పర్లేదు, మరి మసాజ్ చేయాలి, ఎక్కువ రాసేసి మసాజ్ చేయాలి. మాన్యాకి ఈరోజు ఏం పుట్టిందో మా అమ్మ నేను మసాజ్ చేస్తాను నీకు అని అది మసాజ్ చేస్తున్నా. సో ఇట్స్ గుడ్ కదా, బాగుంది. నాకు కూడా ఇద్దరు వచ్చేసి నీకు పడుకుపోతాను నేను ఇలాగే. 10:45 అయిపోయింది అండ్ ఇప్పుడు మాన్యా హోంవర్క్ అని రాయడం అయిపోయింది, అంటే మొత్తం అవ్వలేదు. ఇవాళ కోసం ఒక పేజ్ రాసింది, మరి రేపు మార్నింగ్ రాస్తుందంట. అండ్ ఈరోజు కర్సివ్ రైటింగ్ రాయలేదు మేడం, అది కర్సివ్ రైటింగ్ రాయదు పాప, అనవసరం బుక్ తెచ్చేది కానీ ఇది అస్సలు రాయట్లేదు. అండ్ మేము డిన్నర్ చేస్తాం కదా సేమ్ అదే వెజ్ తడకా ఇంకా చపాతీ చేశాను సాయంత్రం ఫ్రెష్ గాను, మార్నింగ్ చపాతీ వేరేగా చేశాను వీళ్ళందరి కోసం, నైట్ కూడా చపాతీ చేశాను, బట్ కో సేమే తడకవే అనమాట. మానే రోజు అన్నం తింది అండ్ అలాంటి వాళ్ళ ఇంట్లో నుంచి పప్పుచారు చేశారు లక్ష్మీ అక్క. సో దాని దగ్గర నుంచి ఇలా పప్పుచారు తీసుకొని వచ్చింది, ఎందుకంటే వెజ్ తడకతో పాటు నేను తిన్నాను అంటాను. మా తమ్ముడేమో వెళ్ళి దీనికోసం 65 తీసుకొని వచ్చాడు. సో ఆంటీ దగ్గరికి వెళ్ళి పప్పుచారు తీసుకొని వచ్చింది, పప్పుచారు అన్నం ఇంకా 65 తింది. పప్పుచారు ఎలా ఉందా? పుల్లగుందా? బాగుందా? బాగా మంచిది కదా, కారం లేదు పుల్లగుందంట. సో ఇట్స్ గుడ్ కదా, మంచిది తినేసింది అది. నేను మామూలుగా తడకా ఇంకా చపాతి తిన్నాను, నేను తినేసి పైకి వచ్చాము. అండ్ పళ్ళని అయిపోయింది, ఇప్పుడు నేను పడుకుని పోతాను, ఇంకా నాకు ఓపిక లేదు, వెయిటింగ్ కూడా అయిపోయింది. ఓ యా అది తీయాలి కదా, మర్చిపోయింది సంగతి, తీయాలి తీయాలి తీయాలి. ఇంకా తడితడిగా ఉంది, ఆరలేదు కూడా, బట్ స్టిల్ నేను చేయలేము. కలర్ పడింది, కలర్ పడింది, చూడండి కలర్ కొంచెం పడింది, మీరు చూడగలుగుతారు ఇక్కడ. ఇది ఎంత పడినా పడుతుంది, ఇంకేం చేయలేదు. ఎలాగో నాకు రేపటి నుంచి పని అంత, గిన్నెలు తాగడం వల్ల ఇంకేం ఉండదుందా, ఒక రోజులోనే పోతుంది, వేస్ట్ ఏం పర్లేదు. సో ప్రస్తుతానికి తీసేస్తాను, తీసేసి పడుకుని పోతాను. అండ్ చాలా టైర్డ్ ఉన్నాను. సీనియర్స్ వ్యూస్ ఇవాళ వీడియో ఎక్కడితోనే ఆపుతుంది, మీకు నా వీడియో నచ్చింది ప్లీజ్ నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ నచ్చి ఉంటే ప్లీజ్ నా వీడియో కోసం ఒక లైక్ కొట్టడం అసలు మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి వీడియోని మర్చిపోకుండా షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. రోజు మంచి మంచి వీడియోస్ చూడగలుగుతారు అండ్ ఎంజాయ్ చేయగలుగుతారు. సో మళ్ళీ కలుద్దాం ఇంకొక రోజు కొత్త వీడియో తప్పదాకా. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. లవ్ యు టు ఆల్ మై లవ్లీ లవ్లీ లవ్లీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ, బై బై, గుడ్ నైట్, సీ యు, స్వీట్ డ్రీమ్స్, బై, ఎంజాయ్ యువర్ నైట్, బై బై, ఎంజాయ్ యువర్ మార్నింగ్. చెప్పదే ఎంజాయ్.
మధ్యాహ్నం కూడా, రేపు మధ్యాహ్నం రిలీజ్ అవుతుంది కదా వీడియో, మధ్యాహ్నం సాయంత్రం అన్ని ఎంజాయ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి. బాయ్ 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 బాయ్. You're walking away and then you're back to stay.